ఎన్టీఆర్తో భేటీ అయిన వైఎస్ షర్మిల, వైఎస్ షర్మిల మాత్రం ఇలా ఎన్టీఆర్తో భేటీ అయ్యేసరికి ఈ విషయం తెలుసుకున్నటువంటి ప్రతి ఒక్కరూ ఒక్కసారిగా షాక్కి గురయ్యారట. షర్మిల ఎందుకు ఇలా ఎన్టీఆర్ని కలవాల్సి వచ్చింది, అసలు ఏం జరుగుతుంది అంటూ అందరూ కూడా ఆశ్చర్యాలు వ్యక్తపరిచారట. మరి అసలు విషయం ఏంటంటే, నందమూరి బాలకృష్ణ గారు సీనియర్ తారక రామారావు గారికి గట్టు వద్ద జూనియర్ ఎన్టీఆర్ యొక్క ఫ్లెక్సర్ను తొలగింపు చేసిన విషయం మనందరికీ తెలిసిందే కదా. అయితే మరి ఈ విషయం గురించి మాట్లాడడానికి ప్రత్యేకంగా వైఎస్ షర్మిల గారు ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని కలిశారట. మరి కలవడం మాత్రమే కాకుండా ఆయనతో మాట్లాడుతూ, ఎన్టీఆర్ గారు మీరంటే మాకు ఎంతో అభిమానం, అయితే మీరు రాజకీయ రంగంలోకి వస్తారని ఎన్నోసార్లు అనుకున్నాం, కానీ ఏ రోజు కూడా మీకు ఆ ఆలోచన రాలేదు. ఎప్పుడు అడిగినా కానీ నా సమయం వస్తే వస్తానంటూ చెప్తున్నారు, కానీ అసలు ప్రభుత్వంలో ఏం జరుగుతుందో అనేది మాత్రం మీరు అసలు అర్థం చేసుకోలేకపోతున్నారు. ఒక్క మాటలో చెప్పాలంటే ఏపీ రాజకీయాల్లోకి మిమ్మల్ని రానివ్వకూడదు అని ఒక దృఢ సంకల్పంతో కొంతమంది అనుకుంటున్నారు. వారెవరో మీకు ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. మరి ముఖ్యంగా మీ బాబాయ్ గారు దాంట్లో ముఖ్యంగా ఉన్నారు. అందుకోసమని ఈ ఫ్లెక్సీల తొలగింపు కూడా చేసిన సంగతి మీకు తెలిసిందే. కాబట్టి ఇప్పటికైనా మీరు ఇవన్నీ కూడా అర్థం చేసుకొని రాజకీయ రంగంలోకి చేరి మీ తాతగారి యొక్క అద్భుతమైన ఆశయాన్ని, ఆయన యొక్క కోరికల్ని నెరవేర్చాలని నేను అనుకుంటున్నాను అంటూ షర్మిల గారు చెప్పారట ఎన్టీఆర్ గారితో. ఇక దీంతో ఎన్టీఆర్ మరి ఎలాంటి కీలకమైన నిర్ణయం తీసుకుంటారనేది మాత్రం చర్చనీయాంశంగా మారుతుంది.